हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ना पेर सरिता। ई रोजु नेनु चूपिंचबोये रेसीपी वच्चेसी मेथी पराठा। ई मेथी पराठा प्रासेस चूसे मुंदर ना चैनल नि कनुक फस्ट टाइम विजिट चेस्ते सब्सक्राइब चेसुकोंडी, वीडियोस नि लाइक चेयंडी, शेयर चेयंडी। इप्पुडैते प्रासेस स्टार्ट चेसेद्दामु। मुंदुगा ई मेथी पराठा की कावाल्सिन इंग्रीडियंट्स वच्चेसी 1 कप गोधुम पिंडी, 1 टेबल स्पून शनग पिंडी। एक कप तो अच्छे गोधुम पिंड तीसुकुंटुन्नामो अदे कप मेंतिकूर आकुलन्नी कूडा तीसेसुकोनी नीट्गा वाश चेसि पेट्टेसुकोवाली। कोद्दिगा कोत्तिमीर, 1 टी स्पून जीलकर्र, 1 टेबल स्पून अल्लं पच्चिमिर्ची तरुगु, अलागे 1 टी स्पून पसुपु, 1 टी स्पून धनियाल पोडी, 1 टी स्पून उप्पु, 1 टेबल स्पून कारं, 1 टेबल स्पून आयिल्। ముందుగా వీటికి ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగ పిండి, ఇలా అన్ని ఒకటి దాని తర్వాత స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలండి। 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే పసుపు, ధనియాల పొడి, అల్లం పచ్చిమిర్చి తరుగు, శనగ తరిగి పెట్టుకోవచ్చు లేదంటే పేస్ట్ అయినా చేసుకోవచ్చు, కొద్దిగా జీలకర్ర, తర్వాత కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి। ఇవన్నీ కూడా ఒకసారి కలిసిన తర్వాత ఇందులో మనం ఏదైతే ఫ్రెష్ గా కడిగేసి పెట్టుకున్నామో మెంతి కూర అంతా కూడా ఉంది కదా అదంతా కూడా వేసేసి కలిపేసుకోవాలి। ఇక్కడ నేను మెంతి కూరలో మెంతి ఆకులు మాత్రమే తీసుకున్నానండి। ఇవన్నీ కూడా వేసేసుకొని అందులో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఒకసారి గట్టిగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతీ పిండి లాగా కలుపుకోవాలి। మీరు వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోండి। ఇలా చపాతీ పిండి లాగా కలిపేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట। ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఒకసారి గట్టిగా ఒక 2-3 సార్లు కలిపేసుకొని మనం దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి। ఇలా పెట్టుకుంటే ఏంటంటే పిండి చాలా సాఫ్ట్ అయిపోయి పరాటా కూడా చక్కగా పొంగినట్టుగా వచ్చేస్తాయి। పిండి మీద ఒక తడి పట్ట గాని లేదంటే ప్లేట్ పెట్టి గాని క్లోజ్ చేయాలి। ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత పిండిని ఒక నిమిషం పాటు గట్టిగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్ గా అయిపోతుంది। ఇప్పుడు ఒక్కొక్క బాల్స్ చేసుకొని అంటే చపాతీ బాల్స్ లాగా చేసుకొని చపాతీ లాగా ఒత్తుకోవొచ్చండి। మనకి పరాటా అనేది లేయర్స్ లాగా రావాలి అంటే చపాతీ మోడల్ లో ఫోల్డ్ చేసి కూడా ట్రయాంగిల్ షేప్ లో మనము పరాటాని ఒత్తుకోవచ్చు। నేను ఇక్కడ ప్లేన్ గానే చేస్తున్నానండి, అంటే రోటీ మోడల్ లో చేస్తున్నాను। ఇలా కూడా బాగుంటుంది ఎందుకంటే ఆల్్రెడీ మనం ఆకుకూర ఇవన్నీ కూడా పిండి తోటి పాటు కలిపేసాం కాబట్టి ఇలా రోటీ లాగా ఒత్తుకున్నా సరిపోతుందండి। ఇదే ప్లేన్ పరాటా అయితే ఫోల్డబుల్ పెంతరలో చేస్తే బాగుంటుంది। దీనికి ఈ విధంగా నేను రోటీ లాగా అన్ని కూడా ఒత్తేసి పెట్టేసుకుంటున్నాను। ఇప్పుడు పరాటా సుత్తుకోవడం అయిపోయింది కదండి। ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని చపాతీ పాన్ పెట్టుకొని అది కొద్దిగా హై ఫ్లేమ్ లో మనం హీట్ చేసుకోవాలి। హీట్ చేసుకున్న తర్వాత అది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం పరాటా వేసేసి కాల్చుకోవచ్చండి। ఒకసారి టర్న్ చేసిన తర్వాత దానిపైన ఆయిల్ కాని నెయ్యి కాని పూసుకోవచ్చు। నెయ్యి కాని అప్లై చేసి తర్వాత ఇంకోసారి టర్న్ చేసేస్తే మనకి మంచి కలర్ లో వస్తుందండి। ఇందులో పసుపు శనగపిండి కూడా యాడ్ చేశాం కాబట్టి దీనివల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ కూడా చాలా బాగుంది। ఇక్కడ పైన చూశారు కదా ఇట్లా బబుల్స్ లాగా వచ్చేస్తాయనమాట। ఈ విధంగా మనకి పరాటా అనేది చిన్న చిన్న బబుల్స్ లాగా పొంగుతూ ఉంటుంది। అంతే మనకి చాలా ఈజీగా మేతి పరాటా రెడీ అయిపోయింది। నేను ఇంకొకటి కూడా చేస్తున్నానండి। ఇది మనకి సర్వింగ్ తోటి ప్లేన్ కర్డ్ తో కూడా బాగుంటుంది, రైతా తో బాగుంటుంది, అలాగే మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ తో అయితే చాలా బాగుంటుందండి। సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను। వేడి వేడి పరాటా అయితే రెడీ అయిపోయింది కాబట్టి మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి। నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ నోటిఫికేషన్ కి ఇమిడియట్ గా వచ్చేస్తాయి। థాంక్యూ ఫ్రెండ్స్ అండ్ బై బై, కీప్ వాచింగ్।